సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన హర్షవర్ధన్ లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న విషయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి పరామర్శించి ఆలేటీ లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి వాహనంలో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి అన్ని విధాల ప్రభుత్వం మండగా ఉంటుందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య, ఎంపీటీసీ కిరణ్ గౌడ్, పిఏసీఎస్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లివర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఉదరము బాగా ఉబ్బి అవస్థగా ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కనీసం ఎకరా పొలం కూడా లేదు, చాలా ఇబ్బందులు ఉంటూ ఊరు గుడిసెలు ఉన్నారు. మరి ఈ విషయం ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే గ్రామానికి వెళ్ళండి, ఆ అబ్బాయిని నిమ్స్ ఆసుపత్రికి పంపించామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఆయన ఆదేశాల మేరకే వెంటనే స్పందించి ఈరోజు అంబులెన్స్ ఇచ్చి ఈ హరీష్ ని వెంటనే ఇక్కడ నుండి నిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నాం. పంపించేసి ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మానవతా హృదయంతో స్పందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచ్చు. మరి ఈ పేద కుటుంబాన్ని కూడా వాళ్ళ లైఫ్ కి న్యాయం జరిగే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.